గుంటూరు జిల్లా ఎస్పీఆర్ఎఫ్ ఆఫీస్ ఐపీఎస్ నగరంలో ఉన్న నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చుట్టుగుంట సెంటర్ కేవీపీ కాలనీ మరియు శ్రీనివాసరావు పేటలలో పర్యటించారు. ముఖ్యంగా శ్రీనివాసరావు పేటలోని అచ్చయ్య డాబా సెంటర్లో ఉన్న వాటర్ ట్యాంక్ దగ్గర పార్క్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థానిక అధికారులతో కలిసి ఖాళీ నడకన పర్యటించారు. అక్కడ మెయిన్ రోడ్లో సీసీ కెమెరా పనిచేసే తీరును మరియు ఇతర విషయాలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడక్కడ స్థానిక ప్రజలతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొంతమంది మహిళలు రాత్రిపూట కొంతమంది ఆకతాయిలు పార్కు చుట్టూ ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటారని ఎస్పీకి తెలియచేయగా వెంటనే ఎస్పీ స్థానిక సేహమారావుకు పార్కు పరిసర ప్రాంతాల్లో ఆ ఏరియా సంబంధించిన మున్సిపల్ అధికారులతో మాట్లాడి వీధి లైట్లు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా రాత్రి సమయంలో ఒక రక్షక వాహనం మరియు బ్లూ కోట్ సిబ్బందిని పంపించి సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. స్టేషన్ పరిధిలో బీడ్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ చేయాలని, ముఖ్యంగా రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ వాహనాలను నిరంతరంగా ఏరియాలో తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ ఆఫీస్ తో పాటు వెస్ట్ డివిజన్ ఇన్ఛార్జ్ డిఎస్పీ శ్రీనివాసరావు, సే హైమార స్పెషల్ బ్రాంచ్ సే బాలసుబ్రహ్మణ్యం, ఎస్ఐ రవితేజ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. GP. GP power. GP power.